హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సురేంద్ర వర్మ. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ పే ద్వారా మన ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఏ విధంగా చేయవచ్చు అనే దాని గురించి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడే అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ముందుగా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయాలంటే గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, గూగుల్ పే అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ న్యూ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ దాకా వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ న్యూ పేమెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, కిందకి బాగా నేను కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చాను. రైట్ స్వైప్ చేసుకుంటా. మీరు కూడా టూ ఫింగర్స్ తప్పకి స్వైప్ చేసుకున్నా వచ్చేయచ్చు, రైట్ స్వైప్ చేసుకున్నా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ న్యూ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ న్యూ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ పేమెంట్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తే బిల్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మీరు దాన్ని క్లిక్ చేయాలి. ప్రస్తుతం గూగుల్ పేలో చిన్న బగ్ ఉండడం వల్ల ఇక్కడ రైట్ స్వైప్ చేస్తుంటే ఒక్కొక్కసారి స్పీక్ చేయట్లేదు అనమాట. కాబట్టి మీరు ఫింగర్తో ప్లేస్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బిల్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు మీ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. సర్చ్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుని అనేది. నాకు ఇది కాదు కాబట్టి నేను రైట్ స్వైప్ చేసుకుంటున్నాను. కేటగిరీస్, ఓకే, ఎలక్ట్రిసిటీ, మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంటే కాబట్టి చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పేజ్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మనకి కొన్ని ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ఒకసారి మనం రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్దాం. నాది ఈస్టర్న్ పవర్ కాబట్టి నేను అక్కడ వరకు రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీది ఏపీడిసిఎల్ ఎలా ఉంటాయి కదా, మీది ఏదైతే అది మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఈస్టర్న్ పవర్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇది నా ఎలక్ట్రిసిటీ బోర్డ్. మీరు మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏంటన్నా తెలుసుకోవడానికి మీ డిస్ట్రిక్ట్ పేరు, అలాగే మీ సిటీ దగ్గరలో ఉన్న సిటీ పేరు కొట్టేసుకుని ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఈస్టర్న్ పవర్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను దీన్ని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట. నావిగేట్ అప్, రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. భరత్ బిల్ పే, మోర్ ఆప్షన్స్, నో అకౌంట్స్ లింక్ ఎక్స్పాండ్ ద లిస్ట్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇంకా రైట్ స్వైప్ చేస్తున్నాను. లిస్ట్ ఇక్కడ ఏమీ లేవు, మనం కొత్తగా అకౌంట్ లిస్ట్ లింక్ చేసుకోవాలన్నమాట. ఓకే, లింక్ మనం ఇక్కడ లింక్ చేసుకుంటే చాలా స్పీడ్గా బిల్ పేమెంట్స్ అవి కట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నాను. గెట్ స్టార్టెడ్, ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి రైట్ స్వైప్ చేసుకుంటా వెళ్దాం, ఏముందో చూద్దాం. ఓకే, ఎలక్ట్రిసిటీ బోర్డ్ పేరు అయితే చెప్పింది, భరత్ బిల్ పే అని చెప్పింది. లింక్ అకౌంట్, వ్యాలిడ్ సర్వీస్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ సర్వీస్ నెంబర్. ఈ సర్వీస్ నెంబర్ అనేది మీ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కదా మీకు, ప్రీవియస్ మంత్ కానీ లేకపోతే ఈ మంత్ కానీ, మీరు ఆ బిల్ మీద ఉన్న మీకు సర్వీస్ నెంబర్ అని ఉంటుంది. ఒకసారి అది మీరు ఎవరి చేతను చూపించుకుని ఆ సర్వీస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ రైట్ స్వైప్ చేస్తున్నాను. సర్వీస్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ సర్వీస్ నెంబర్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నా సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే నా సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చేసుకున్నాను చూడండి. చూసారు కదా, ఇక్కడ నా నెంబర్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నుంచి రైట్ స్వైప్ చేస్తున్నాను.
హోమ్ ఆప్షనల్ అంటే మీరు ఎక్కువ కరెంట్ బిల్లు పే చేస్తున్నారు అంటే మీ పక్కింట్లో వాళ్ళకి లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీరే పే చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. అంటే ఎక్కువ మీద కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఇక్కడ హోమ్ ఆప్షనల్ అని చెప్పి అంటుంది కదా, ఇక్కడ పేరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. అకౌంట్ నేమ్ అంటే మీది అనుకోండి, మీ ఇంటి పేరు లేకపోతే ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఇది ఇది ఆప్షనల్ అనమాట, ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా మనకి పర్వాలేదు. ఓకే, ఇక్కడ నుంచి రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గూగుల్ పే వాళ్ళు మనకి ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ప్రమోషన్స్ లాంటి ఆఫర్స్ లాంటివన్నీ కూడా మనకి పంపుతారు, వీటన్నిటికి అగ్రియేనా అని అడుగుతున్నారు అనమాట. ఒకసారి రైట్ స్వైప్ చేస్తున్నాను. లింక్ అకౌంట్ బటన్, ఓకే నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని క్లిక్ చేయగానే నావిగేట్ అప్ బటన్ అని వచ్చింది, రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇందాక చెప్పినట్టే బోర్డు నేమ్ అలాగే భరత్ పే అని చెప్పి చెప్పింది, రైట్ స్వైప్ చేస్తున్నాను. రివ్యూ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు కరెక్ట్ గానే రాశారా, అంటే నెంబర్ అయ్యి ఎంటర్ చేశారా ఒకసారి చూసుకోండి అని చెప్తుంది అనమాట. నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెప్తుంది ఎలక్ట్రిసిటీ బిల్ కి సంబంధించి. ఓకేనా, రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, మనం ఇందాక ఏమి అకౌంట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి దానికి అదే ఆటోమేటిక్ గా అకౌంట్ నేమ్ అయితే ఇచ్చుకుంది. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు చేసిన పేమెంట్ అనేది మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కి 3 వర్కింగ్ డేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు మనకి చెప్తున్నారు అనమాట. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అండ్ రైట్ సైడ్ చేస్తున్నాను. లింక్ అకౌంట్ బటన్ అని వచ్చింది, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ లింక్ బటన్ ప్రెస్ చేయగానే మనకి పేజ్ అయితే ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం మన ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంటే మనం ఏమేమి బిల్స్ పే చేసాం అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనమాట. ఇక్కడ నేను రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఈస్టర్న్ పవర్ అని చెప్పి టైటిల్ చెప్తుంది, భరత్ బిల్ పే అని చెప్పింది. రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకోసారి రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఎక్స్పాండ్ ద లిస్ట్ అని చెప్పింది. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నాను అంటే అకౌంట్ లింక్ అయిపోయింది అని అర్థం అనమాట. ఇక్కడ బిల్ ఏమేమైతే మనం పే చేసాం అవన్నీ చెప్పింది. ఓకే, ఇక్కడ ఒకసారి రైట్ స్వైప్ చేస్తున్నాం. పే బిల్, ఇక్కడ మనకి పే బిల్ ముందు చూపించింది కదా అమౌంట్. ఓకే, మనకి ఇక్కడ చూపించింది కదా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ప్రస్తుతం పే చేయాల్సిన బిల్ అమౌంట్ అనమాట. మనకి లాస్ట్ బిల్ ఎప్పుడైనా సరే ఈ పే బటన్ ముందే ఉంటుంది అనమాట, అది మనం చూసుకోవాలి. ఓకే, ప్రస్తుతం నా బిల్ వచ్చేటప్పటికి 421 రూపీస్ అయితే ఉంది. ఓకే, నేను అక్కడ పే బిల్ అనే బటన్ ఇక్కడ రైట్ స్వైప్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీస్ నెంబర్ అని చెప్పి మన సర్వీస్ నెంబర్ అవన్నీ చెప్తుంది. రైట్ స్వైప్ చేద్దాం. మీ బ్యాంక్ పేరు చెప్తుంది అనమాట. ఇక్కడ రైట్ స్వైప్ చేసుకుంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. ఓకే, పేయింగ్ ఈస్టర్ పవర్ అని చెప్పి ఇక్కడ చెప్తుంది. రైట్ స్వైప్ చేద్దాం. మనం 421 ఇండియన్ రూపీ పే చేస్తున్నాం చెప్తుంది. సర్వీస్ నెంబర్ చెప్తుంది. అండ్ రైట్ స్వైప్, ఇక్కడ బ్యాంక్ అంటే మీరు లింక్ చేసి ఉంటారు కదా గూగుల్ పేలో, ఆ బ్యాంక్ పేరు చెప్తుంది. అండ్ ప్రొసీడ్ టు పే అని చెప్పి రావడం జరిగింది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నన్ను యూపీఐ ఐడి అడుగుతుంది. నేను ప్రస్తుతానికి పే చేయట్లేదు. ఇక్కడ మీకు కుడివైపున కింద అన్లేబుల్ బటన్ కనిపిస్తుంది కదా, మీరు మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ అన్లేబుల్ బటన్ ప్రెస్ చేస్తే మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు మెసేజ్ వస్తుంది. అండ్ మీ బిల్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఒకసారి నోటిఫికేషన్ కూడా వస్తుంది, ఒకసారి చూసుకోవచ్చు మన బిల్ సక్సెస్ అయిపోయిందని చెప్పి. ఇది ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని తెలియజేస్తే వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, జై హింద్.